కోనసీమ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ గత కొంతకాలంగా నడుస్తూ ఉంటే నాకు అనిపించింది ఏమిటి అంటే, కోనసీమలో గోదావరి ఉంటుంది కానీ రబీ పంటకు చాలీ చాలని నీళ్లు, కోనసీమలో కొబ్బరి చెట్లు ఉంటాయి కానీ తాగడానికి మంచినీళ్ళు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి, కోనసీమలో పెట్రోలు గ్యాసు సంపద అపారంగా ఉంటుంది కానీ ఇక్కడ కోనసీమలో ప్రజలకు మాత్రం పేదరికం పోదు, ఉద్యోగాలు దొరకవు, గల్ఫ్ బాట పట్టాల్సిందే. కోనసీమ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తన సొంత మండలం కోనసీమ వాస అవుతాడు కానీ తన సొంత మండలంలో పోలీస్ స్టేషన్లో సరిపడా కానిస్టేబుల్లను కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈ హోమ్ మినిస్టర్ ఉంటాడు.